Namaste. Welcome to True Talk with Telakapalli Ravi. Namaste, sir. Namaste. Ravi gar cheppandi, ivalti mukhyanga AP lo manam chusukunnatlayite ఈ జనసేన పార్టీ ప్రచార విషయంలో కావచ్చు, సభల ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇవాళ అమలాపురంలో కూడా అతని సభకి పర్మిషన్స్ విషయంలో చాలా అడ్డంకులు ఏర్పడుతున్నట్టు జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడే ఈ రోజు జరిగిందే కాదు, గతంలో కూడా ఇలా చాలాసార్లు వివిధ రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది మనకి ప్రచారంలోకి వస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరేమంటారు దీని గురించి? ఈరోజు అమలాపురంలో జనసేన సభకు అనుమతి నిరాకరించారని దాని మీద వాళ్ళు ఉద్రిక్తత రావడం ఒకటి, రెండుసార్లు స్క్రోలింగ్లు అవి నేను చూశాను. రెండవది, కొన్ని మీడియా సంస్థలు దీనికి ఎలాగో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు కాబట్టి దాని నిజానికి అక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా ప్రతిబింబించి ఉండకపోవచ్చు కూడా. 99 టీవీలో ఇంకా కొన్ని దాంట్లలో ఇది చూశాను. ఒకటి ఏంటంటే, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగకపోయినా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రోజు దాదాపు ఎన్నికలు జరుగుతున్నట్టే ఉంది. అందులో ఒకవైపు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ తను జనంతో కలిసిపోయి జరుపుతున్న సభలు, ఇంకోవైపున జగన్ పాదయాత్ర, వీటి కారణంగా ఈ ఇద్దరి మీద తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలు దాడులు ఇదంతా ఉంది. ఈ నేపథ్యంలో నాకు గమనించినప్పుడు జనసేనకు సంబంధించి ముఖ్యంగా ఒక త్రిముఖ 30 దాడి అంటాం చూడండి, ఒక త్రిముఖమైన దాడి జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకటి, మొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన వాహనాలను ఢీకొనడం కానీ, లేకపోతే అంతకుముందు ఆయన గెస్ట్ హౌస్ ముందు ధర్నా అది చేయడం కానీ, రక్షణ లేదని ఆ పార్టీ వాళ్ళు చెప్పడం కానీ, దాన్ని వీళ్ళు అపహాస్యం చేయడం, అంటే భౌతికంగానే ఒకటి రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇక రెండవది, అంతకుముందు విజయనగరం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ సభకు అనుమతి చివరి నిమిషంలో నిరాకరించడంతో కదా ఉద్రిక్తత ఏర్పడడం, ప్రతిసారి కూడా ఈ సభ ఇక్కడ ఉంటుందా లేదా, దీనికి అనుమతి ఉందా లేదా అని అనేక చోట్ల సందేహాలు వస్తున్నాయి. పైగా ఆ సభలే పెద్ద సీరియస్ సభలు కానట్టుగా కూడా వాటిని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించేసి వాటికి సంబంధించి కొంత అనిశ్చితి సృష్టించడం. ఇంకా మూడవది, నేను ఎక్కువగా మీడియాలో గమనిస్తుంది ఏంటంటే, ఒకటి ఆయన మీద లేకపోతే ఆ పార్టీ మీద కొంచెం విశృంఖలమైన ఆరోపణలు చేయడం, విచ్చలవిడిగా ఆరోపణలు చేయడం. దానివల్ల ఏమవుతుందంటే, సహజంగా అది కొత్తగా ఏర్పడుతున్న పార్టీ, యువత ఎక్కువగా ఉన్న పార్టీ, పైగా నటుడుగా కూడా ఆయన మీద ఉన్న ఆకర్షణతో వచ్చే యువత కూడా చాలామంది ఉంటారు. వీళ్ళకి సహజంగా ఆవేశము, ఆ విధమైన ఇది స్పందన ఎక్కువగా ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుందేమో అని నాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఈ క్రమంలో మహిళలతో ఒకటి రెండుసార్లు శృతి మించి మాట్లాడించడం, ఆరోపణలు చేయడం, నిందారోపణలు చేయడం, ఇటువంటివి చేయడంతో సహజంగా వీళ్ళు మళ్ళీ దానికి ప్రతిస్పందన, దాంతో ఏమవుతుందో ఒక ఉద్రిక్త పరిస్థితి, చర్చ ఏదో తగ్గి వెంటనే ఛానల్స్లో చర్చ మొదలవుతుంది. కొద్ది రోజుల కిందట మనం ఒక 6 నెలల కిందట చూసాం మనం, నాకు ఖచ్చితంగా కొన్ని ఛానల్స్లో అలా ఇద్దరు ముగ్గురు మహిళలను లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళను అనిపించడం కోసం ఉపయోగించడం కూడా అందరికీ తెలిసినటువంటిదే. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నేను నిన్న చూశాను, ఒక తెలుగుదేశం కార్యకర్త మీద అసభ్య పోస్ట్ పెట్టారని ఎవరినో అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఒక ఛానల్లో మాట్లాడింది, దాని అంతకుముందు ఆమె యూట్యూబ్లో మాట్లాడింది, అది ఇదంతా ఒక వలయం. అలా ఎందుకు మాట్లాడారు, దాని మీద వీళ్ళు కూడా ఎక్కువ స్పందించి ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడుండొచ్చు, అది సమస్య కాదు. కానీ మొత్తం మీద ఏంటంటే, ఒక అవాంఛనీయమైన, అనవసరమైన, ఒక వివాదాస్పద వాతావరణాన్ని, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం అన్నది ఒక వ్యూహంలాగా కనిపిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా నిన్న పని కట్టుకొని అదే పనిగా జనసేన మీద దాడి చేయడానికి వరుసగా ఒక 3-4 నాయకులు ఇలా ఎందుకు అన్నారు, అలా ఎందుకు అన్నారు, మీరు తెలుగుదేశాన్ని విమర్శించడం లేదని ఒక ఆయన విమర్శిస్తున్నాడు. అసలు తెలుగుదేశాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారు అని తెలుగుదేశం నాయకుడు ఒకవైపు ప్రభుత్వం ఎన్ని చేస్తుంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశాన్ని మీరు విమర్శించడం లేదంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. అంటే కొత్తగా ఎదుగుతున్నటువంటి పార్టీ, ప్రయత్నం చేస్తున్న పార్టీ యొక్క ఉనికినండి, ఉద్ధృతినండి, తట్టుకోలేని ఒక లక్షణం ఈ రెండు ప్రధాన పార్టీల్లో పెరిగిందేమో అనే ఒక అది మనకు కనిపిస్తుంది. ఈ 30 దాడి సమయంలో దీన్ని ఒకటి బాధ్యత కలిగిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉండటం చాలా అవసరం. ఏదైనా పొరపాట్లు ఉంటే చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. అలాగే జనసేనలో ఉన్న అసంఖ్యాకంగా అభిమానించే వాళ్ళు కూడా కొంత సంయమనం, అంటే ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారు.
ఒక విధంగా రెచ్చగొట్టడం అంటారు, ప్రొవోక్ చేయడం అంటాం మనం. ప్రొవోక్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎంత చిన్నది జరిగినా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు అనేది స్పృహ వీళ్ళకు కూడా ఉండాలి. మొత్తం మీద ఒక సమయం మనం రావాల్సిన అవసరం మటుకు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ధోరణి పెరిగితే, ఎందుకంటే ఆ యాత్ర ఏమి ఆగదు కదా, ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన ప్రతి ఊర్లో ఒక్కొక్క చోట ఒక చింతమనే ప్రభాకరు, ఇంకో చోట ఒక అధికారి, ఇంకో చోట ఒక తెలుగుదేశం నాయకుడు, ఇంకో చోట ఇంకో కుల సంఘం నాయకుడు, ఇలా అయ్యేసరికి ఒక కృత్రిమ ఆయన ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్తత, వివాదం సృష్టించే ప్రయత్నాలు విఫలం చేయడం అనేది చాలా అవసరం. అప్పుడే సందేశం ప్రజల్లోకి బాగుపోతుంది. ఓకే, అయితే తాజా రాజకీయ పరిణామాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఫైనల్గా నిర్ణయించేది ప్రజలు. అయితే ఇక్కడ వ్యక్తిగత దూషణలకు వెళ్ళటం, లేదా విమర్శలకు వెళ్ళటం, లేదా భౌతిక దాడులకు కూడా వెళ్ళటం చాలా సందర్భాల్లో చూస్తాం. అంటే రాజకీయాలు ఇలా చూస్తే అసలు ఫైనల్గా దీన్ని ప్రజలు అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంది. ప్రజలను వాళ్ళను వాళ్ళ మీద గౌరవము నమ్మకం కలిగిన మేరకు ప్రజలు వాళ్ళు ఆదరిస్తారు. అసలు వాళ్ళు రావడమే తప్పైనట్టుగా భావిస్తే ఎట్లా? మీ ప్రశ్న నాకు నచ్చితే నేను సమాధానం చెప్పొచ్చు, నచ్చకపోతే ఇది కాదండి ఇంకోటి అడగండి అనొచ్చు, దీని మీద నేను నో కామెంట్ అని చెప్పొచ్చు. అంతేగాని అసలు ప్రశ్నించే అవకాశం మీకు లేదన్నట్టుగా చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు జనసేన మేము ప్రశ్నించడానికి వచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆయన ప్రశ్నిస్తూ వెళ్తున్నారు. ఆయన చేసిన మాటలు అవన్నీ కొత్తవి కాదు నిజానికి, ఎప్పటి నుంచో గత నుంచి ఉన్నవి. ఆయన తీవ్ర కంఠ శ్రీశ్రీ అన్నట్టుగా తీవ్రధ్వనిలో దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో అన్నట్టుగా కొంచెం గట్టిగా అడుగుతున్నారు, అక్కడ స్పందన కూడా వస్తుంది. ఇక్కడ వీళ్ళకు సమస్య కేవలం ఆయన అడుగుతున్న ప్రశ్నలే కాదు, వాటికి యువతలో నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన అది చాలా తీవ్రస్థాయిలో ఉండడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఈరోజే చంద్రబాబు నాయుడు తెలంగాణలో మీడియా యాజమాన్యాలతో సమావేశమయ్యారు. అయినప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేశారు, తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేదు ఇవన్నీ నిజమే. అప్పుడు ఒకప్పుడు ఛానల్స్ నేను రాకుండా చేశారు ఇవన్నీ నిజమే. కానీ స్వేచ్ఛను ప్రత్యక్షంగా హరించే పద్ధతి ఒకటి, పరోక్షంగా ప్రభావితం చేసే పద్ధతి ఒకటి. మరి ఇంత ఇది ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్లకు తగినంత ఎందుకు ఇవ్వడం లేదు అంటే అది కూడా ఒక విధంగా అప్రకటిత సెన్సారింగ్ అమలు జరుగుతుంది. వ్యూహాత్మకంగా జనసేన సోషల్ మీడియాని ఎంచుకుంది కాబట్టి, లేకపోతే బలపరిచే కొద్దిమంది ఉన్నారు కాబట్టి నడుస్తుంది, కానీ లేకపోతే దానికి సంబంధించి ఇందాక మనం అనుకున్న మూడు దాడులకు తోడు ఇది నాలుగో దాడి. అంటే మీడియా ద్వారా మిస్ఇన్ఫర్మేషను, రాంగ్ ఇన్ఫర్మేషను, అంటే వైసీపీతో 40 సీట్లకు పోతే ఎక్కడ దేన్ని బట్టి చెప్తున్నారు ఏం తెలియదు. కాబట్టి ఇది కూడా అటువంటి ఒక భాగంగా మనం చూడాల్సి ఉంటుంది. దీన్ని తప్పకుండా వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ఈ రాజకీయ అనుభవం ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు నాయుడు గారికి దశాబ్దాల అనుభవం ఉంది, ఇటు వైసీపీ మనం చూసుకున్నట్లయితే అటు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఇంకా జనాల్లో అందరిలోనూ పరిచయం, సుపరిచితమైన వ్యక్తి. మరి ఈ నేపథ్యంలో ఒక కొత్త పార్టీగా జనసేన 2019లో కీలక పాత్ర పోషించాలి అంటే ఈ విధంగా దాడుల్ని లేదా ఎదిరిస్తూ లేదా ప్రశ్నిస్తూ వస్తే సరిపోతుంది అంటారా, లేదా ఇంక ఎటువంటి మార్పులు చేసుకుంటే విజయవంతంగా ముందుకెళ్ళవచ్చు? తప్పకుండా జనసేన అయినా ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. అందులో యువత చాలా ముఖ్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని అదే. అది ఇంకా నిర్మాణాత్మక రూపం, ఎప్పుడప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయనేది వాళ్ళు అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఇతరులు ముఖ్యంగా అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం దాని మీద దాడి కేంద్రీకరించడం గురించి నేను చెప్తున్నాను. జనసేన దాని కార్యక్రమాలు వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారు అది వాళ్లకు సంబంధించినటువంటి అంతర్గత విషయం. రెండవది ఆధారణ ఉన్నప్పుడు ఆ ఉత్సాహం కూడా సహజంగా ఉంటుంది, దాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి ఇతరులకు ఉండాలి. ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న అనుభవం ఇంకొకరికి రాదన్నట్టే ఇంకొకరికి ఉన్న ఆదరణ ఈయనకు రాకపోవచ్చు, లేదు ఇంకొకరికి ఉన్నటువంటి పునాది వీళ్ళకు ఉండకపోవచ్చు. అది పోటీ మనం పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అందే అంటాడు గురజాడ అప్పారావు. ఒక స్పర్ధ ఎక్కడ ఉండాలంటే ప్రజల కోసం సేవ చేయడంలో, మంచి కోసం పోరాటంలో అక్కడ ఉండాలి తప్ప ఇంకొకరిని రాకు ఎవరు ఇంకొకరిని రాకుండా చేయలేరండి ప్రజాస్వామ్యంలో. ఆ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాలి. రెండవది రెచ్చగొట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. రాజకీయంగా విమర్శలు చేయటం వేరు, ఘర్షణ పడడం వేరు వాద వివాదాల్లో, కానీ దాడులు చేయటము, రెచ్చగొట్టేసి ఆ రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేస్తే దాని ఆధారంగా ఇంకొంచెం దాడి చేయొచ్చు అని చూడటం అది మంచిది కాదు. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా నాలుగవది మంత్రులందరూ కట్టగట్టుకొని చేయటం అది కూడా అవసరం లేని వ్యవహారం కదా. ఇప్పుడు ఇంకా జనసేనకి ఏమీ ప్రజాప్రతినిధులు లేరు,
అధికారం లేదు. మనం అధికారంలో ఉన్న వాళ్ళను, ప్రజాప్రతినిధులను చట్టబద్ధంగా ప్రశ్నిస్తాం, మిగిలిన వాళ్ళని నైతికంగా మాత్రమే మనం ప్రశ్నించగలం. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు వరుసగా ఇన్ని అరెస్టులు, దాడులు, మాటల దాడులు, భౌతిక దాడులు జరుగుతున్నాయంటే ఇది వాంఛనీయం కాదు, ప్రజాస్వామికమైన లక్షణం కూడా కాదు. ఓకే, అయితే ఈ దాడుల విషయంలో కూడా కూటములు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతుందండి. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ జనసేన ఒకటే అంటున్నారు. అటు వైసీపీ వాళ్ళు, ఇటు టీడీపీ జనసేన వీళ్ళు రహస్య ఒప్పందాలు అంటున్నారు. ఇటు బీజేపీ కూడా తన వాదన తను వినిపిస్తోంది. అంటే ఈ దాడుల విషయంలో కూడా ఒప్పందాలు ఉన్నాయంటున్నారా, లేకపోతే జనసేన ఎప్పటికీ ఇండివిజువల్ పార్టీ అని చెప్పొచ్చు అంటారు? తప్పనిసరిగా నేను ఎవరికి తొత్తును కాదు, ఎవరికి భయపడే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు చెప్పున్నారు. మా ప్రతిసారి మా అన్నకే నేను భయపడలేదన్న మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కమ్యూనిస్టులతో కలిసి సమస్యల మీద కార్యాచరణ చేయటం, కొన్ని చోట్ల ఉద్యమాలు చేయటం మినహాయిస్తే మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన తన అభిప్రాయాలు తన యువతకు, విద్యార్థులకు, వాళ్ళకు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలాగే గిరిజనులు, రైతులు దశల వారీగా, అది కూడా మంచి విషయమే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వస్తామన్న వాళ్ళలో ఎవరు కూడా ఇట్లా ముందు నుంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని రాసుకొని వాటికి జవాబు తెలియకపోతే నేను ఇంకా తెలుసుకుంటానని చెప్పి ఈ పద్ధతి ఆయన ఒక కొత్త వరవడి తనకంటూ పెట్టుకున్నారు. దానికి ఇంకా అవకాశం ఉంది కదా ఎదగడానికి. ఎన్నికలు ఎప్పుడో వస్తాయి, ఎన్నికలు ఒక్కటే కాదు కదా, రెండోది ఎన్నికలే కాదు వాటికోసమే కాదని కూడా ఆయన చెప్తున్నారు. అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతానని కాన్ఫిడెంట్గా విశ్వాసంతో ప్రకటిస్తున్నారు. అది ఎవరైనా కూడా చెప్పే మాటే కదా. 9 ఏళ్ల నుంచి లేదా ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తుండగలేంది? ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా ఉండి ఒకసారి విఫలమై మళ్ళీ వాళ్ళు ప్రయత్నించగలిగింది అంటే చంద్రబాబు కోరుకోవచ్చు, జగన్ ప్రకటించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవుతానంటే అందులో పెద్ద మహాపాపమే ఉంది. అది ప్రజల చేతుల్లో ఉంటుంది, భవిష్యత్ చేతుల్లో ఉంటుంది. ఓకే, అయితే రవి గారి మాటలు ఈ దాడుల విషయానికి వస్తే, ఇటు పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో అటు అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ వారు చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో దాన్ని ఎత్తు చూపుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గారు ఇంతవరకు దీనికి సంబంధించి ఏం మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఈ ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చి రాకుండా మొత్తానికైతే వస్తోంది. దీనికి గల కారణాలు ఏమైంటారు అంటే, జగన్ ఏమో కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్ నేను అసలు ఖాదర్ చేయనన్నట్టుగా ప్రవర్తించారు. ఆయన కుడి భుజాలు, లెఫ్టినెంట్లు దాడులు చేసేవాళ్ళు. హఠాత్తుగా ఒకసారి ఆయన కూడా వ్యక్తిగత దాడి చేశారు, ఇందాక మనం అనుకున్నట్టు దాన్ని ఎవరు హర్షించలేదు, అది వెనక్కు తగ్గారు. కానీ మొన్న తన గాయమయ్యేది ఆయన గాయాన్ని ముందుగా ఖండించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఖండించినందుకు చంద్రబాబు మళ్ళీ నిన్ను ఖండించారు, ఇదంతా ఒక పెద్ద మాయాజాలం. అది అయిన తర్వాత మటుకు జగన్ ఇప్పటికి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి మాట నిజమే. అది ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత విమర్శలు చేస్తారు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు కూడా అడగలేదు, ఈరోజు కూడా అన్నారు ఉదాహరణకి, ఈ విషయం ఎవరు అడగలేదు, మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిందని అంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో నిన్న ఖమ్మం సభలో మాట్లాడుతూ జనసేన అన్నారు. జనసేన అని మళ్ళీ ఆగి తర్వాత మళ్ళీ సర్దుకుంటారని అందరూ అనుకుంటే తెలంగాణ జనసేన కూడా మాతో కలిసి అని ఒక మాట అన్నారు. దీని మీదే పవన్ కళ్యాణ్ ఆయనకి ఎప్పుడు జనసేన గుర్తొస్తున్నట్టుగా ఉంది, జనసేన వెన్నాడుతున్నట్టుగా ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. నిజంగా జనసేన ఇక్కడ పోటీ చేయకపోవటం ఏదో అదేదో కుమ్మక్కు అన్నట్టుగా ఒక ప్రచారం చేశారు. అది నిజానికి ఏముంది దాంట్లో? ఒక పార్టీ పోటీ చేయడం చేయకపోవటం వాళ్ళ వాళ్ళ బలాబలాలను బట్టి, వ్యూహాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. కానీ దాని మీద ఒక ఆరోపణ చేశారు. అంటే బుర్రలో ఉందన్నమాట అది. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళను కూడా అది వెంటాడుతున్నట్టుగా ఉంది. పైకి నిర్లక్ష్యంగా, ఉపేక్షగా మాట్లాడుతున్నప్పటికీ జనసేన అనే ఒక ఫ్యాక్టర్ వాళ్ళను అలా ప్రభావితం చేస్తున్నట్టుగా ఉంది. అయితే 2014 జరిగిన ఎన్నికల్లో జనసేన అనేది ఇటు మహాకూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందనేది అందరికీ తెలిసిందే. అయితే 2019 ఇంకా ఎన్నికల వేడి ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పాలి ఇటు ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ నేపథ్యంలో పదే పదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకోవడం కానీ, లేదా ఈ అటు అతన్ని కేర్ చేయకపోవడం కానీ, అంటే గతంలో ఉన్నటువంటి దోస్తీ ఇప్పుడు ఎందుకు కట్ అయ్యింది, దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, మళ్ళీ రేపు పొద్దున ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? 2014 అంత స్వల్ప తేడాలో జనసేన మద్దతు, పవన్ కళ్యాణ్ మద్దతు ఎక్కువగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలుసు.
అది ఓడ దాటే వరకు ఓమలయ్య, ఓడ దాటిన తర్వాత భీమలయ్య అన్నట్టుగా ఇప్పుడు ఆయన మద్దతు మాకేం పెద్ద ముఖ్యం కాదు, లేకపోయినా మేము వచ్చేవాళ్ళం అని ప్రకటిస్తున్నారు. కానీ అది నిజం కాదని వాళ్ళకు కూడా తెలుసు. దూరమై విమర్శిస్తున్నారన్న విషయం కూడా తెలుసు. ఎందుకు దూరం అయ్యారంటే నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి నేను దూరం అయ్యాను అని ఆయన చెప్తున్నారు. ఆయన వైఖరి ఆయనకు స్పష్టంగా ఉంది, ఆ హక్కు కూడా ఆయనకు ఉంది. దాని మీద దుగ్ధ వ్యక్తం చేసే హక్కు వీళ్ళకేముంది? మిమ్మల్ని బలపరచాలా వద్ద నా ఇష్టం కదా. ఒకవైపు నా బలపరచని బీజేపీకి నేనేం బలపరచడం లేదు, కేసీఆర్ని నేనేం ఇప్పటికీ బలపరచడం లేదు అని ఆయన చెప్తుంటే కాదు వాళ్ళందరూ ఒకటే అని మీరు అంటున్నారు. ఇంకోవైపున మమ్మల్ని బలపరిచిన ఆయన ఎందుకు దూరం అయ్యాడని మీరు అంటే ఆయనకి ఎంతసేపటికి మిమ్మల్ని వాళ్ళనో బలపరచడం తప్ప ఒక పార్టీకి తనకంటూ వైఖరి ఉండదా? అంటే మేము అన్ని సీట్లలో పోటీ చేస్తాము అని ఒకటి రెండు సార్లు ఆయన చెప్తున్నారు కదా. ఎందుకు నేను ఆరోపణలు చేస్తున్నారంటే ఇందాకటి నుంచి నేను చెప్తుందే ఒక విధమైన అసహనం. ఓకే, అంటే మాతో ఉండి దూరం అయ్యారు, మమ్మల్ని అంటున్నారు, అందరూ ఆయన దగ్గరికి చేరుతున్నారని ఒక అసంతృప్తి అసహనం వీళ్ళకి చాలా తీవ్రంగా ఉన్నట్టుగా ఉంది. అది చంద్రబాబు ఒకటంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు పది అంటారు, ఇక వంది మాగతులు అందరూ ఉంటారు కదా, రాజేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అది అలా అలా పెరిగిపోతుంది. అది పెరిగిపోయి దాడుల రూపం తీసుకుంటుంది. అందులో అపరిపక్వత కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా కొద్ది గొప్ప దానికి స్పందించే కొద్ది మంది అందరు కాకపోయినా ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఇది ఎంత మొత్తంగా అవాంఛనీయమైంది, దీన్ని ఎవరు సరిచేయాల్సిన అవసరం ఉంది. రవి గారు, తాజాగా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో గత రెండు రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రచారం, ఇటు రాహుల్ గాంధీ ప్రచారం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. మరి దీనికి సంబంధించి కేసీఆర్ అనేది నేరుగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే హైదరాబాద్ కట్టించింది ఎవరు అన్న దానికి రీసెంట్గా నిన్న మాట్లాడిన సభలో చంద్రబాబు నాయుడు నేరుగా కౌంటర్ ఇచ్చారు, నేను కట్టించింది హైదరాబాద్ కాదు సైబరాబాద్ అని చెప్పేసి. అంటే ఏంటి, ఏమైనా చంద్రబాబు నాయుడు తగ్గుతున్నారంటారా లేకపోతే ఏ విధంగా దీన్ని చూడొచ్చు? అంటే ఇందులో తగ్గడం పెరగడం ఏం లేదు. ఇద్దరు నేను చాలా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇద్దరు చంద్రులు చేసేది నిజం కాదు మిథ్యా వ్యూహం అని ఇద్దరికి తెలుసు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రాకూడదని చెప్పకూడదు, రాకుండా ఆపలేనని చంద్రశేఖరరావుకి తెలుసు. అలాగే హైదరాబాద్ నేనే కట్టించలేదు అన్న విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. కేసీఆర్ అదే పనిగా చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, తద్వారా కాంగ్రెస్ను తక్కువ చేసి తెలుగుదేశాన్ని పైకి లేపే ఒక వ్యూహం, ఆంధ్ర తెలంగాణ లాగా చేసే ఒక పద్ధతి అనుసరిస్తున్నారు, ఇది మంచిది కాదని అందరిలో వచ్చింది. దాంతో కేసీఆర్ గత రెండు రోజుల సభలు చూస్తే మోడీ మీద కాంగ్రెస్ మీద ఎక్కువ విమర్శలు చేస్తూ తెలుగుదేశాన్ని ఒక మాట వరుసకు లేకపోతే ప్రస్తావనగా తీసేస్తున్నారు. అంటే మొదట చంద్రబాబు మీద ఉన్న కేంద్రీకరణ ఆయనకు లేదు. అలాగే చంద్రబాబు ఇక్కడ ప్రచారానికి వస్తారా లేదా, వచ్చా తప్పకుండా, తప్పకుండా రావాలి, రాకపోతే ఆయనకు కుదరదు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే నేను హైదరాబాద్ కట్టానని లేదు, చార్మినార్ నేను కట్టించానని లేదు, ఇవన్నీ ఇంతకుముందు ఆయన మీద మనలాంటి వాళ్ళని చేసిన వ్యాఖ్యలు. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానంటే అది ఎప్పటి నుంచో అది అభివృద్ధి చెందిందే కదనే ప్రశ్న వచ్చినప్పుడు నేను సైబరాబాద్ను మటుగా అభివృద్ధి చేశాను. అంటే వ్యూహాత్మక సవరణ, దీనికి వెనక్కు తగ్గడము లేకపోతే అన్న అనకపోయినా వ్యూహాత్మకంగా ఇలా చెప్తే చెల్లుబాటు కాదని ఒక వాస్తవం ఆయన ఒప్పుకుంటున్నారు. రెండోది ఆయనే చక్రం తిప్పుతాడు, అంతా ఆయనే నడిపిస్తాడని ఊకదంపుడు పోయి నేను చేసేది 12 సీట్లే కదా, నేనేం ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం లేదు కదా, మీకు అండగా ఉండడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వస్తున్నాను, మీ గోదావరి జలాలు కూడా మీకు తీసుకొస్తాను, నా నదుల సంగమం కూడా ఇక్కడికి పనికి వస్తుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా వాస్తవికంగా అంతకుముందు మరి అతిశయోక్తితో అంతా నేనే అంతా మేమే చేసామని చెప్పిన దాని నుంచి ఒక అడుగు వెనక్కి వేసినట్టే మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే సభల్లో కూడా వాళ్ళ కేంద్రీకరణ, ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం కొంత ఆంధ్ర ఓటర్లు ఆంధ్ర మూలాలు కలిగిన ఓటర్లు ఉన్న ప్రాంతం మీద వాళ్ళు ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. నిన్న సనాతన గారి సభలో కూడా అది కనిపించింది. ఇక్కడ చెప్పాలంటే ఆయన కోసం కొంతమందిని తెచ్చుకుంటున్నారు, వాళ్ళందరూ ఆయన జిందాబాద్ కొడుతుంటే మా పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళలో ఒక ఇది వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అది సరే జరుగుతుంటే ఎన్నికలు ఇవన్నీ సహజంగానే. ఓకే, కానీ మొత్తం మీద ఒక మలుపు తిరిగిందని చెప్పాలంటే మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, రేపు వామపక్షాల నాయకులు, కేసీఆర్, సరే వీళ్ళందరి వల్ల ఇప్పుడు నిజంగా తెలంగాణ ఎన్నికల రథం కొంచెం వేగం పుంజుకుంది. ఇది ఉన్నది ఇంకో 5 రోజులే, 5 రోజులే ఇలాగ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఎవరికి వాళ్ళు కొంచెం నేలకు దిగి మాట్లాడితే తప్ప ప్రజల్లోకి చలామణి కావట్లేదు అనే వాస్తవం వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఓకే, అది మంచిదే. అలాగే ఈ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లేదా జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేదా ఇతర ఎన్నికల్లో చాలా సందర్భాల్లో
ఇటు తెలుగుదేశానికి వేయాల్సిన ఓట్లు వారు వేయకుండా ఉండకపోవటం వల్ల అటు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఒక వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది, టీటీడీపీ నుంచి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అది నిజమేనా? అది కూడా చంద్రబాబు ఈరోజు అన్నారు కదా, ఆయన కూకట్పల్లి తేరిలింగంపల్లి రోడ్ షోలో ఒక మాట అన్నారు. ఏమంటే, ఒకటేమో నేను ఎవరిని చేయడానికి రాలేదంటూనే గతసారి మీరు అందరు కూడా ఉపేక్షగా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు పట్టించుకోలేదు అంటే కొంచెం భయపడి ఒక వెనక్కు తగ్గారు, దానివల్ల ఓడిపోయాము అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తుడిచిపెట్టుకుపోయారు కదా. ఆ విషయం వాస్తవం మనకు తెలుసు. కాబట్టి ఒక విధంగా దాన్ని ఆయన మళ్ళీ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే మీరు వెనక్కు తగ్గొద్దు, వచ్చి ఓటేయండి. రెండో, జిహెచ్ఎంసీ ఎన్నికలు సహజమైనవి కాదు, ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా నిరాశక్తితో భయంతో వీళ్ళు ఓటేయలేదు కాబట్టి అని ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం మెయిన్ కాదు, అదే ఇప్పుడు ఉండకపోవచ్చు అనే ఒక సంకేతం ఇవ్వడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. వీటన్నిటి మధ్యలో ఒక మాట, నన్ను ఎవరు ఆపలేరు తెలంగాణలో, నాకేమీ అడ్డమే లేదు, ఇక్కడ అడ్డంకే లేదనే ఒక మాట కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం ఓటర్లకు ఒక విశ్వాసం నింపడానికి, కొంచెం భరోసా ఇచ్చి తమ స్థానం నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయనకు చాలా అవసరం ఇది, ఎందుకంటే ఇక్కడ గెలిస్తే దీని ప్రభావం జాతీయ స్థాయిలో పడుతుందని చెప్తున్నారు, ఆంధ్ర మీద పడుతుంది, కానీ ఓడిపోతే కాబట్టి వాళ్ళ ఒక విధమైన అస్తిత్వ సమస్య ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రేపు అధికారం కాపాడుకోవడానికి కూడా తెలంగాణలో గౌరవం తగ్గించుకోవడం అనేది చంద్రబాబుకు పెద్ద సవాలు. అందుకే ఎన్ని ఆరోపణలు, దాడులు, విమర్శలు వీటన్నిటి మధ్యలో కూడా ఒక రెండు రోజులు ఆయన కేటాయించినట్టుగా కనిపిస్తుంది. చూడాలి ఇంకా మరి ఓటర్లు ఎలా చెప్తారు ఏంటి అనేది. ఓకే, అయితే ఎన్నికల ప్రచారాల్లో ఇటు టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు, దాడులు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టీడీపీకి లేదా మహాకూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు లేదా మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే తప్పనిసరిగా కేవలం ఆంధ్ర సెంట్రిక్గా, చంద్రబాబు సెంట్రిక్గా మాట్లాడడం హేతుబద్ధం కాదని అందరూ అనుకున్న అన్నారు కాబట్టి ఆయన కొంచెం తగ్గారు. రెండవది, కేసీఆర్ నుంచి విమర్శలకు జవాబు రావడం లేదు. మోడీ దగ్గర ఎట్లయితే మోడీ రాఫెల్ మీద మాట్లాడడం లేదు, కేసీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎందుకు పూర్తి కాలేదు, భగీరథ కింద ఊళ్ళోకి వచ్చి నీళ్ళు ఇళ్ళల్లోకి ఎందుకు రాలేదు, నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇన్ని ఉద్యోగాలు, 7.5 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు మీరు ఎందుకు ఇవ్వలేదు, ధనిక రాష్ట్రం అన్నది 2,30,000, అది చంద్రబాబు కూడా అన్నారు, 2,30,000 కోట్ల అప్పులో ఎందుకు కూరుకుపోయింది అంటే ఏవైతే. రెండవది, వాక్ స్వాతంత్రం, ప్రతిపక్షాల మీద ధర్నా చౌక్ ఎందుకు మూసేశారు, విమర్శలకు కనీసమైన సమాధానం లేదు. అది తప్పకుండా ప్రజలకు అసంతృప్తి కలిగిస్తుంది. ఎప్పుడు కూడా మనము వాళ్ళు అడ్రస్సింగ్ ది పీపుల్, ప్రజల ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో తలెత్తే ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పాలి. ప్రత్యర్థులను చీల్చి చెండాడడం, అవహేళన చేయడం అదొక భాగం. మీ మీద ఉన్నదాన్ని, మీకంటిందాన్ని మీరు కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అయితే ఆయన చేయడం లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఆత్మవిమర్శన పూర్వకంగా తను చేసిన కొన్ని పనులు అన్నా కానీ ఇవి చేసి ఉండాల్సింది, ఇవి తగినంత చేయలేకపోయాను అన్న ఒక్కసారి కూడా రావడం లేదు. దాన్ని ఆయన సవరించుకుంటే మిగిలిన 3, ఎందుకంటే ఇంకా 60 సభలో ఎన్నో మాట్లాడబోతున్నారు. ఇది కూడా అసహాయ సూర్యుడిలాగా ఆయన ఒక్కడే ఇటువైపు నుంచి ఇన్ని పార్టీల వాళ్ళు ఉంటే ఈ బక్క కేసీఆర్ మీద ఇంతమంది అని అంటూ, ఆయన బక్క ఏమో కానీ ఒక్క కేసీఆరే వీళ్ళందరికీ కూడా జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వాస్తవిక విమర్శన కొంచెమైనా ఆత్మవిమర్శ ఉండాలి కదా, 4.5 ఏళ్ళు పాలి మీ ప్రభుత్వం మీదే కదా జడ్జిమెంట్ ఇప్పుడు. అందుకని ఆయన ఆత్మవిమర్శ ఏమైనా చేసుకుంటే, ఇప్పుడు చంద్రబాబు సవరించుకున్న తీరు మనం చూసాం, కేసీఆర్ కూడా ఆ విధంగా సవరించుకోగలిగితే కొంత మంచిది అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది ఇవాళ కార్యక్రమం, రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.